సో ఫ్రెండ్స్, ABC6 న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ ABC6 న్యూస్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి మీ పాదాభి వందనాలండి. నేను అంబేద్కర్ కోనసీమ జిల్లా మందపల్లి, కొత్తపేట మండలం మందపల్లి నుంచి మాట్లాడుతున్నానండి. నేను మేము శనేశుడి గుళ్ళో అర్చకురాలండి. మేము నా భర్త 2009లోనే మిస్ అయిపోయారండి. నాకు ఇద్దరు ఆడబిడ్డలండి. నేను గుడి చేసుకుంటూ ఇద్దరు ఆడబిడ్డలని జీవనం సాగిస్తున్నానండి. సాగిస్తూ ఉండగా నాకున్న ఆస్తుల మీద ఊళ్ళో పెద్ద మనుషులు సిద్ధంశెట్టి, వీరవెంకట సత్యనారాయణ, ధనాల రామకృష్ణ గారు కన్నేసి ఆ నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఆ ఆస్తిపాస్తులన్నీ లాక్కున్నారండి. నేను కష్టపడి కోర్టులో వేసుకుని పర్మనెంట్ ఇండక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి. పర్మనెంట్ ఇండక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నానండి. దేవస్థానంలో కూడా అలాగే ఇబ్బంది పెడుతుంటే నేను ఏసీ గారి దగ్గర నుంచి పర్మనెంట్ది తెచ్చుకున్నానండి. నేను పర్మనెంట్గా ఉండేలాగా నేను ఆర్డర్ కాఫీ తెచ్చుకున్నానండి. దేవస్థానం నుంచి, దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి తెచ్చుకున్నానండి. నేను ముందు చేసుకుంటున్నానండి. వీళ్ళు స్థలాలు అన్యాక్రాంతం చేసేసి నా బిడ్డలిద్దరిని నన్ను బతకనే ఒక అక్రమంగా నిర్మాణాలు చేసేస్తున్నారండి. పర్మనెంట్ ఇండక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా ఆ స్థలాల జోలికి వెళ్ళి ఇళ్ళు కట్టేసి, గోడలు కట్టేసి నానా ఇబ్బందులు పెట్టేస్తున్నారండి. ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు. నేనని దేహాన్ని కూడా నా జోలికి రావద్దని ఆ స్థలం దగ్గరికి వెళ్ళి మరీ దేహాన్ని కాళ్ళు కూడా పట్టుకున్నానండి. అయినా సరే వాళ్ళిద్దరూ తన్నేసి నానా ఇబ్బంది పెట్టి చీర పెట్టుకుని లాగి నానా ఇంకా ఇబ్బందులు పెట్టారండి. నేను చెప్పుకోలేని స్థితిలో ఉన్నానండి. శారీరకంగా, మానసికంగా ఈ ధనాల రామకృష్ణ గారు, సిద్ధంశెట్టి వీరవెంకట సత్యనారాయణ గారు కూడా నన్ను వదిలిపెట్టి ఇలా లేరండి, చంపేస్తానంటున్నారు. మా పాప చిన్న పాప ఉండగానే మాకు పాప మీద మైనర్ బాలికగా ఉన్నప్పుడే చాలా ఇబ్బందులకు గురి చేశారండి. పోప్సో కేసు ఉంది ఆ పాప అంది. అయినా సరే ఆ కేసు కనుక కొట్టేకపోతే మేము ముగ్గురిని చంపేస్తానని బెదిరిస్తున్నారండి. నా ఆస్తిపాస్తులన్నీ అన్యాక్రాంతం చేసేసారండి. నేను ఒంటరి ఆడపిల్లని, నన్ను మీరే కాపాడాలండి. దయచేసి ఈ బాధను అర్థం చేసుకుని కొంచెం న్యాయం చేస్తారని, బిడ్డలు ఇద్దరిని కాపాడతారని. మీరు కనుక న్యాయం చేయకపోతే ఇద్దరు ఆడబిడ్డలతోటి నేను ఆత్మహత్య తప్ప శరణ్యం నాకేమీ లేదండి. వాళ్ళు నన్ను వదిలిపెట్టనంటున్నారు. ఇంటికి కూడా వచ్చేస్తున్నారండి. ఇద్దరు ఇంటికి వచ్చేసి కొట్టడం తిట్టడం నానా బాధలు పెట్టేస్తున్నారు. అసలు బ్రాహ్మణులను కూడా ఒక విధానం లేదండి. బ్రాహ్మణులు లేదండి, అసలు చోట లేదండి. వాళ్ళు అసలు బ్రాహ్మణులు మా జోలికి రాకూడదని కూడా లేదండి అసలు. దయచేసి దీని మీద నా బిడ్డలని, నన్ను కాపాడి మమ్మల్ని రక్షించండి. సైమాక్స్ 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 రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు, పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి.